రాలేదు వంట నేనే చేస్తాను. రాజీవ్, హా, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నేను నీకంటే ముందు వచ్చేసా, నీ సీట్ కొట్టేసా? సీట్ మాత్రమే కొట్టేస్తే సరిపోదు, వంట కూడా రావాలి. ఇటు జరుగు. వంట నేను చేస్తున్నాను. నువ్వు చేస్తావా? ఒకటి కాదు, రెండు. అబ్బో, చూద్దాం. నా సీట్ కొట్టేసిందంట, ఒకటి కూడా కాదు పైగా రెండు వంటలు చేస్తుందంట. నేను చక్కగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తాను, నువ్వు ఎలా చేస్తావో వాళ్ళతో పాటు నేను కూడా చూస్తాను. చూడాలి అంటే ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలి కదా. ఓకే, మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాము. కారాలు, పొడులు, కామనైన సాంప్రదాయ రుచులు. చక్కగా మరి వ్యాసం కూడా అక్కడ టీవీ ముందు కూర్చోపెట్టేశావు. చక్కగా వాళ్ళు కూడా ఎప్పుడు చెయ్యని మీరు నేర్చుకుంటూ ఉంటుంది. తినకూడదు, ఇవాళ రెండు వంటలు చేస్తానంటే ఆత్రుతగా ఉన్నారు. మరి ఏంటో చెప్తావా, ఏం వంట చేయబోతున్నావు? ఫస్ట్ ఈరోజు ఖర్బూజా గింజలతో పొడి చేయబోతున్నాను. ఖర్బూజా గింజల పొడ, ఖర్బూజా జ్యూస్ తెలుసు, దాన్ని మామూలుగా ఫ్రూట్ లో కట్ చేసుకుని తినడం తెలుసు. ఆ గింజల్ని కూడా వేస్ట్ చేయకుండా మనం చాలా స్వీట్స్ లో వాడుతూ ఉంటాము, తర్వాత ఫలూదా లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలావన్నీ కాకుండా దీంతో ఒక చక్కటి పొడిని కూడా నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. నాకు వినడానికి చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే నేను ఖర్బూజా జ్యూస్ తాగుతూ ఉంటాను, కానీ ఆ విత్తనాలతో పొడి, అది కూడా కారం పొడి అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా భయానకంగా కూడా ఉంది. పర్వాలేదా, నువ్వు నీ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉండు, ఈలోపు నీకు కావాల్సిన పదార్థాలు ఏంటో మన వ్యూవర్స్కి చెప్పేస్తా. కానీ ఖర్బూజా గింజల పొడికి కావాల్సిన పదార్థాలు: ఖర్బూజా గింజలు, ఎండు కొబ్బరి పొడి, కళ్ళుప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, నూనె. ఐటమ్స్ అయితే పెద్ద హడావిడిగా ఏమీ లేవు, కానీ పర్వాలేదు కదా, షూర్ కదా? వదినా, నన్ను నమ్ము, గుడ్గా ఫాలో అయిపో. పర్వాలేదు, ఓకే, గుడ్డిగా ఫాలో అవ్వమంటుంది. సరే, అదేదో నాకు నన్ను నమ్ము అన్నప్పుడు నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అన్నట్టు అనిపిస్తుంది. మన షోకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదుగా. అస్సలేమీ లేదు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టార్ట్ చేసేస్తాను. కానీ కానీ దేవుడి మీదే భారం. పాన్ వేడెక్కిపోయిన తర్వాత ఖర్బూజా గింజల్ని వేసేసుకుందాం. నూనె అక్కర్లేదు, దీన్ని డ్రైగా రోస్ట్ చేస్తున్నాను. ఓకే, పొడి కాబట్ట. ఎస్. నీకు ఈ వంట ఎలా తెలుసు, ఎవరు నేర్పించారు? నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, అప్పుడు నువ్వు మీ అత్తగారి ఇంట్లో ఉన్నావులే. అవునా, అందుకే మళ్ళీ నన్ను పిలిపించారు ఇక్కడికి. ఓకే, దీని గురించి కాదు, అది వేరే వంటకం. అవునా, బాగా మేనేజ్ చేస్తుంది, పర్లేదండి. ఏదో అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే కొత్త గొప్ప బాగానే ఉండేలా ఉంది. వేచి చూద్దాం. ఏంటి చిటిపట సౌండ్ వస్తున్నాయి? అంటే మామూలుగా మనం నువ్వులు అవి వేయిస్తున్నప్పుడు కూడా మనకి ఇట్లాగా చిటిపట్ చిటిపట్ అంటూ ఉంటాయి కదా. సో ఇది కూడా కొంచెం మనం ఇట్లా రోస్ట్ చేసుకున్న తర్వాత రంగు మారుతుంది, అట్లాగే అవి పాప్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, దీనివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, ప్రయోజనాలు, ఉపయోగాలు? ఎన్నో ఉన్నాయి. అంటే దీన్ని జస్ట్ టేస్ట్ మేకర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా వరకు మనము జీడిపప్పుని ఎలా అయితే యాడ్ చేస్తూ ఉంటామో జస్ట్ టేస్ట్ పెంచడానికి, దీనికి కూడా కొంచెం అలాంటి వాల్యూసే ఉన్నాయన్నమాట. కొంచెం చలవ కూడా చేస్తుంది. అట్లాగే తెలుసు నాకు, ఖర్బూజా జ్యూస్ తాగితే చలవ చేస్తుందని తెలుసు. సో వాటి గింజలే కాబట్టి ఇవి కూడా చలవ చేయొచ్చు. సో ఈ గింజల్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసినప్పుడు అంటే నాకు బాగా ఇష్టం తెలుసా, ఎందుకంటే నువ్వు కూడా చిన్న చిన్నగా అలా సౌండ్ చేస్తూ ఉంటావు కాబట్టి అప్పుడప్పుడు నా నసుగుతూ నసుగుతూ. మరి ఏం చేస్తాము, ఒకటి పని చేస్తానని చెప్పి ఇంకో పని చేస్తే అలాగే నసగాల్సి వస్తుంది. సో జీలకర్ర వేగిపోయింది కాబట్టి ధనియాలు. ఐఎమ్ హెల్పింగ్ యూ. థ్యాంక్ యూ.
కానీ నాకు ఒక్క విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఏంటదన్నా? ఎప్పుడూ కూడా నేను ఏ కర్ర పట్టుకోనో లేకపోతే గెరిటె పట్టుకోనో పదే వంట చేద్దాం పదే వంట చేద్దాం అని చెప్పి నేను తరుగుతూనే ఉంటాను. బట్ ఇవాళ నాకన్నా ముందు నువ్వు వచ్చి నువ్వే రెండు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వంట ముందు కూర్చొని ఇలా హడావిడి చేస్తున్నావు అంటే ఎంత కొంత నా వంటల ప్రభావం నీకు కూడా అంటుకుంది అనుకుంటున్నాను. ఓకే, కొంత నీ వంటల ప్రభావం అయితే కొంత నీ ఫ్యాన్స్ ప్రభావం. అంటే నువ్వే ఎప్పుడు అన్నీ నేర్పిస్తూ ఉంటే నీకే ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు కదా. అది చూసిన తర్వాత మరి నాకు కూడా ఉండాలనే చిన్న ఆశ ఉంటుంది కదా. అందుకని అయినా నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా, ఏ రోజైనా నీ సీటు కొట్టేస్తానని. ఏ రోజైనా అన్నావు అంటే ఆ రోజుతోనే పరిమితం, అది ఎప్పుడు కొట్టేయలేవమ్మా. సో కొంచెం మంట తగ్గించుకున్నాము, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు అది కూడా వేసుకుందాము. కొంచెం ఎండుమిర్చి రంగు మారిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఈ వంటకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎస్, ఈ వంటకి మా వదినకి ఎటువంటి సంబంధం లేదండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉండిపోతుంది. కేకలతో నాకే అలా అనుకుంటే చాలా హ్యాపీ, ఎందుకంటే వంట వరకు అయితే ఏదో ఒకటి అనుకోవచ్చు. నువ్వు ఫ్యాన్స్ని కదిపావు కాబట్టి అది ఒకవేళ బాగోకపోతే ఫ్యాన్స్ చాలా డిస్టర్బ్ అవుతారు. నా ఫ్యాన్స్ నీకు రావడం కాదు మొత్తానికి పోయినా పోతారు, అందుకని చెప్పేసి కుదరదు. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి కొంచెం ఎల్లుల్లిపాయ వేసేసుకుందాం. ఓకే. అవునదినా, ఎప్పుడు నీకు మా ఇల్లు మీ తమ్ముడు వాళ్ళు తప్ప ఇంకేం విశేషాలు ఏం చెప్పవు. అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది మీ అత్తగారింట్లో? మా అత్తగారా, ఆవిడకి అంతగా వంటలు అవి రావు. మొన్నటి వరకు ఆవిడకి ఏబిసిడీల నుంచి, అంటే వంటల్లో ఏబిసిడీల నుంచి జెడ్ వరకు నేర్పు వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అక్కడ అయిపోయింది, ఇప్పుడు ఆవిడ వంటల్లో బిజీగా ఉంది. నాకు అక్కడ పని ఏమీ లేక ఇక్కడికి వచ్చా. పనేమీ లేకొచ్చింది అండి, ఎందుకంటే నాకు వంటలు చేయడం అంటే వంటలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడకి అన్నీ నేర్పించేసేసరికి ఆవిడ ప్రయోగాలు చేసి నా మీద పెడుతున్నారు. అట్లా కాదని చెప్పేసి ఇక్కడ మా తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క నువ్వు రాని చేతి వంట నేను మిస్ అవుతున్నాను, ఈమె ఉంది కదా నీ మరదలు అసలు ఏమీ రావట్లేదు, పప్పు అడిగితే ఉప్పు తెస్తుంది ఉప్పు అడిగితే పంచదార తెస్తుంది అనేసి అందుకే నేను వచ్చాను. కానీ ఏమీ తెలియకపోయినా కానీ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చూసావా మీ తమ్ముడు. దానికే బాధపడుతున్నాడు రోజు. అదే అదే, దాని గురించే చాలా సంబర పడిపోతున్నాడు రోజు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి, వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. మరి ఎండు కొబ్బరి పొడి పరిస్థితి ఏంటి? ఎండు కొబ్బరి పొడిని మనం వీటన్నిటిని దంచుకున్న తర్వాత పైనుంచి వేసుకున్నా కానీ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండు కొబ్బరిని పొడిగా తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే ఉప్పు కూడా తర్వాత యాడ్ చేసుకుంటాము. సో చక్కగా ఈ కర్బూజా గింజలన్నీ కూడా మనకి చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇంకా మనం వీటిని రోట్లో వేసి దంచుకుందాము. సో అదిన కొంచెం బాగానే మెత్తగా మనకి నలిగినాయి కాబట్టి ఇప్పుడు కర్బూజా గింజలు కూడా వేసేద్దాము. ఉప్పు మనం ముందరే వేసేసుకున్నాం కదా, ఇందులోకి మనం ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే కొంచెం ఇవి నలిగిన తర్వాత వేసుకుందాం. అలాగే బాగా నలిగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం మనం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం. సో ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసేస్తున్నాను. సో ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఆ పొడి చేసే లోపు నేను ఇక్కడ పల్లీలు అన్నీ తినేస్తున్నా. కావంటే పచ్చి పల్లీలు తిను, అది తినేసాను అయిపోయి. ఇప్పుడు ఇవి ఏంటో ఏమో వంటలు కాదు కానీ మా ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతున్నాయి. వదిన, కర్బూజా గింజల పొడి అయితే రెడీ అయిపోయింది. అవును, మరి వీటికి కాంబినేషన్ ఏంటి? రైసే టిఫిన్స్ తో కూడా తినచ్చు, కాకపోతే రైస్ తో అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం అన్నంలో కలుపుకున్న తర్వాత ఈ మిర్చి ఏదైతే ఉంటుందో ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. ఇడ్లీలో అంటే జస్ట్ మనం అట్లా నంచుకొని తింటాం కాబట్టి దీనిని యాక్చువల్గా మనం ఎంజాయ్ చేయలేమన్నమాట దీని ఫ్లేవర్స్. సో ఇది రైస్తో తింటేనే బాగుంటుంది అది, అంటే దీనిలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కదా.
దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఒక్కసారి మీకోసం. కర్బూజా గింజల పొడికి కావలసిన పదార్థాలు: కర్బూజా గింజలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి, ఉప్పు, నూనె. కర్బూజా గింజల పొడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, పాన్ వేడయ్యాక కర్బూజా గింజలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో కొద్దిగా నూనె వేసి ఇందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయించి వీటన్నింటిని రోట్లో వేసుకొని బాగా దంచి కొద్దిగా కొబ్బరి పొడి, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకుంటే కమ్మ కమ్మని కర్బూజా గింజల పొడి రెడీ. చూసారు కదండి వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇట్స్ టెస్టింగ్ టైం. ఏమన్నా ఏదో కర్బూజా గింజలు అది ఇది అని కొంచెం టెంప్ట్ చేసావు, చూద్దాం. ఇంకా చూయినా కొంచెం నూనెతో అలా అలా టేస్ట్ చేసేద్దాం. అమ్మయ్యా పొదింది ఉమ్మంది అంటే నేను కూడా తినచ్చు. ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్, చాలా అద్భుతంగా చేసావు. యాక్చువల్లీ ఈ కర్బూజా గింజలు ఉన్నాయి కదా, అది చాలా చలవ, జ్యూసులు తాగుతారు, ఉత్తి ఫ్రూట్ తింటారు, అంతవరకే తెలుసు నాకు. బట్ దీంతో ఇంత అద్భుతమైన పొడి చేయొచ్చా నాకు ఇవ్వాలే తెలిసింది. అంటే దాన్ని వేస్ట్ చేయకుండా దాని గింజలతో కూడా మనం ఈ రకంగా చేసుకోవచ్చు. రెండో రెసిపీ ఏంటంటే ఎండు మెంతాకు తోటి పొడి. ఎండు మెంతాకు పొడి అంటే కసూరి మెతి? ఎస్. అయితే ఆ కసూరి మేతి గురించి నేను చాలా విషయాలు చెప్తాను, అలాగే ఈ ప్రొసీజర్కి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసుకునే విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి అవందుకో. ఓ, ఇవి కూడా రెడీ చేసి పక్కనే పెట్టేశావు, చక్కగా, వెరీ గుడ్. ఓకే, కసూరి మేతి కారపొడికి కావాల్సిన పదార్థాలు: కసూరి మేతి, ధనియాలు, కల్లుప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, వేరుశనగ పప్పులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, నూనె. మరి కసూరి మేతి పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పాను కదా, దాని ప్రొసీజర్లో కూడా వెళ్ళిపోదాము. అయితే కసూరి మేతి గురించి చెప్తాం. కసూరి మేతి అంటే మనకి జనరల్గా బయట ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతూనే ఉంటుంది కదా. దీన్ని ఒకవేళ మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఈ మెంతాకు ఉంటుంది కదండి, మెంతి కూర అంటాం కదా, ఆ మెంతి ఆకుని చక్కగా నీడకి ఆరబెట్టాలండి. ఒక 2-3 రోజులు నీడకి కనుక ఆరబెట్టామంటే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ ఈ రకంగా వచ్చేస్తుంది కదా. దీన్ని ఏంటంటే మనం కొంచెం మసాలా లాగా కూడా యాడ్ చేస్తాం, ఎందుకంటే మెంతిలో అటు ఘాటు అలాగే కొంచెం చేదు కూడా ఉంటుంది కాబట్టి మనం జనరల్గా ఇవి స్పైసీ కర్రీస్లోకి, గ్రేవీస్లోకి వేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కావాలి అని అనుకుంటే కనుక మనం దీన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఈ కసూరి మేతిని ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకుందాము, ఆయిల్ లేకుండా. ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను, ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ కసూరి మేతిని ఆయిల్లో కాకుండా విడిగా ఫ్రై చేస్తున్నాను. మామూలుగా రోస్ట్ చేస్తే కనుక అది పొడి పొడిలా వస్తుందండి, కొంచెం ఆయిల్ వేస్తే కనుక అది ఆకు కదా కొంచెం అంటుకుంటూ ఉంటుంది కాబట్టి. ఓకే, విడిగా మనం రోస్ట్ చేసేసుకుందాం. ఆకు మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదు, కొంచెం అది కరకరలాడుతున్నట్టు మనకు కనిపిస్తే కనుక చక్కగా మనం తీసేసేయచ్చు. మనం రంగు మారే వరకు దీన్ని వెయిట్ చేయక్కర్లేదు. వదినా, చూసావు కదా మనకి కమ్మటి వాసన కూడా వస్తుంది, చాలా గుమగుమలాడిపోతుంది. ఏంటి ఈ మధ్య నువ్వు ఏం చేసినా కూడా అలా కుదిరిపోతుంది, నాకు అర్థం కావట్లా. అంతే, పాపం మహేష్ బాబునేమో చూసిన ప్రతిదీ పడిపోతుంది, నేనేమో చేసిన ప్రతిదీ కుదిరిపోతుంది. అటు తిప్పి ఇటు తిప్పి మహేష్ బాబుతో పోల్చుకున్నావా? మరి అంతే కదా, మన స్థాయి వాళ్ళతోనే మనం పోల్చుకోవాలి కాబట్టి. ఆ ప్లేట్ ఎందుకు? మహేష్ గారు ప్లీజ్ అండి, మా మరదలు ఏమీ అనకండి, ఏదో కొంచెం నోటి దురద అలా వాగిస్తుంది, ప్లీజ్ ప్లీజ్ మీరు అక్కడే కూర్చోండి. ఈ కసూరి మేతిని మాత్రమే మనం డ్రైగా రోస్ట్ చేసుకున్నాము, మిగతావన్నీ కూడా కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సో అందుకని లైట్ గా ఆయిల్ వేసుకున్నాం. ఎస్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం. బయట ఏంటి ఏదో సౌండ్స్ వస్తున్నాయి, కంప్లీట్ మహేష్ బాబు ఫ్యాన్స్ అని వచ్చారంటావా? నీ ఫ్యాన్స్ వచ్చుంటారు చూసుకో. నా ఫ్యాన్స్ అయితే ఓకే, పూల వర్షం కులిపిస్తున్నట్టున్నారు. ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి.
సో మరి ఆయిల్ కూడా వేసేసాను, అది కూడా వేడెక్కిపోయింది కదా. ముందుగా జీలకర్ర, జీలకర్ర ఇదిగో నీ ఫేవరెట్ సౌండ్ వచ్చించు. సో మనకి ప్యాన్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి అన్ని చక్కచక్క ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ ధనియాలు వేసుకుందాం. పల్లీలు, పల్లీలు కూడా వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు కొంచెం వేగడానికి టైం పట్టేవి కాబట్టి ముందుగా దీన్ని వేసుకుంటున్నాము. ఈలోపు నువ్వు కాసిన పచ్చి పల్లీలు నోట్లు వేసుకుంటావా? పల్లీలు పచ్చిగా ఉన్నా వేపినా లేదా ఆయిల్లో ఫ్రై చేసినా డ్రైగా ఫ్రై చేసినా ఎట్లా అన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకి వెళ్ళిపోతుంది, అందుకనే ఆ టేస్ట్ యాడ్ అవ్వడానికే. అండ్ ఇందాక చెప్పాను కదా కసూరి మెతి కొంచెం మనకి చేదు చేదుగా తగులుతూ ఉంటుందని చెప్పి, సో అందుకనే యాక్చువల్గా ఈ రెసిపీలో మనం పల్లీలు వేసుకుంటున్నాం. సో దట్ ఏంటంటే ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి. ఓకే, సూపర్ సూపర్ నైస్ ఐడియా. మరి ఎండుమిర్చి ఇవి ఇప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం పల్లీలు కూడా మనకి వేగినాయి అనిపించిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అలాగే చింతపండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవచ్చు. చింతపండు చాలా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ ఇంకా వేగిపోతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అబ్బా నీ చేతికి పని పెట్టడం వల్ల నా నోటికి పని పెరిగింది. ఇవాళ కాఫీ తాగుతున్నాను, పల్లీలు తింటున్నాను. జాగ్రత్త, మళ్ళీ వెయిట్ పెరిగిపోతావేమో నెక్స్ట్ ఎపిసోడ్కి. ఏంటి అంత కష్టమే? సో చక్కగా వేగిపోయినాయి కదా, ఆ ప్లేట్లోకి తీసేసుకుందామా? సో ఇది కూడా తీసేసుకున్నాం. ఇంకేంటి ఉన్నాయి ప్రాసెస్? సో ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. సో ముందుగా అప్పట్లాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, అలాగే కొంచెం ఉప్పు కూడా ముందరగానే వేసేసుకుందాము. తొందరగా వెల్లుల్లి రెబ్బలు సో ఆ పల్లీలు కూడా బాగా ఫ్రై అయినాయి కదా, అందుకనే దెబ్బ దెబ్బకి ఆ నలిగిపోవడం అనేది మనం చక్కగా చూడొచ్చు. సో ఇవన్నీ బాగా నలిగిపోయినాయి కాబట్టి ఫైనల్గా ఈ కసూరి మేతిని కూడా యాడ్ చేసేద్దాము. ఇది కూడా మనకి చాలా క్రిస్పీగా అయిపోయింది కదా మనం దాన్ని రోస్ట్ చేసిన తర్వాత. దంచిన అవసరం లేదు, అలాగే దీనివల్ల ఇంకొక మనం దీన్ని ఇంకొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అదినా అంటే మనం ఇది అన్నంలోకి మామూలుగా వేసుకోవడానికి ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇప్పుడు గ్రేవీ లేదంటే మసాలా కర్రీస్ ఏవైతే తయారు చేసుకుంటామో దాంట్లో మనం ఈ కసూరి మేతిని కొంచెం అట్లా నలిపి పైనుంచి వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ కారపొడిని యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకుంటే ఇంకొంచెం అడిషనల్గా ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎందుకంటే మనం సెపరేట్గా ధనియాల పొడి అలా యాడ్ చేయకుండా అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి దీన్నే యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసుకోవచ్చు. వావ్, సూపర్ టిప్. అక్కడ ఉన్న బౌల్ అందుకో వదినా. చక్కగా మనకి గుమగుమలాడే ఈ ఘాటుగా కొంచెం తీపిగా ఉండే కసూరి మేతి పొడి కూడా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఒక్కసారి మీకోసం. కసూరి మేతి కారపొడికి కావలసిన పదార్థాలు: కసూరి మేతి, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, నూనె. కసూరి మేతి కారపొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆరబెట్టిన మెంతాకు అంటే కసూరి మేతి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న వీటన్నింటినీ రోట్లో వేసి దంచుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా జోడించి మెత్తగా దంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కసూరి మేతి కారపొడి రెడీ. చూసారు కదండి వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇట్స్ టెస్టింగ్ టైం. ఏమదినా
ఒక మాటలో చెప్పాలంటే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. అంటే ఏమనుకున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? యావరేజ్ గా ఉంటది అనుకున్నాను, కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ వదినా. 100 కాదు 1000 మార్క్స్ ఇచ్చేసారు. రెండు కూడా సూపర్ 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 గా ఉన్నాయి. కసరి మేతి కొంచెం నాకు చేదుగా ఉంటుంది ఏమో అని అనుకున్నాను, కానీ నువ్వు పల్లీలు యాడ్ చేసావు, చింతపండు యాడ్ చేసావు, దానివల్ల చాలా టేస్టీగా ఉంది. ఇంకొకటి, ఈ పొడి డయాబెటిక్ వాళ్ళు తిన్నా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి చాలా హెల్దీ కూడా కసూరి మెతి అన్నది. చాలా బాగుందండి. అస్సలు మీరు టైం వేస్ట్ చేయొద్దు, వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేసేసేయండి. ఎస్, మరి చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్ మీరు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు కదా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.